గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ రిస్క్ అపిటైట్ ప్రస్తుతానికి బలహీనంగానే కొనసాగుతోంది. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. యుఎస్ చైనా ట్రేడ్ వార్ కన్సర్న్స్ అనేవి ప్రధానంగా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో వీక్గా కంటిన్యూ అవుతోంది గ్లోబల్ ఈక్విటీ సినారియో. ఎస్&పి 500 లాస్ట్ వీక్ 3.1% నష్టపోయింది. నాస్డాక్ కూడా 3.9% నష్టపోయింది. సో యుఎస్ మార్కెట్స్లో వీక్నెస్ అనేది మనకు ఏషియా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎస్జెక్స్ నిఫ్టీ ఈ మార్నింగ్ ఒక 80 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తుంది. సో మన మార్కెట్స్ అఫ్కోర్స్ గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా మన ఓన్ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. ఎఫ్పిఐ సెల్లింగ్ కావచ్చు, ఓవరాల్గా సెంటిమెంట్ అనేది చాలా నెగిటివ్ అయింది. ఒక ఎకనామిక్ స్లోడౌన్ అనేది మనం ప్రధాన కారణంగా దీన్ని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఎఫ్పిఐ సెల్లింగ్ కూడా మేజర్ రీజన్ ఇదే. రెండోదే వాళ్ళకి ఏదైతే సర్చార్జ్ అనేది బడ్జెట్లో విధించారో అది. సో రెండు ఫ్యాక్టర్స్ కూడా మనకు మార్కెట్స్ని పతనం చేస్తున్న ప్రధానమైన అంశాలు. ఎఫ్ఐ సెల్లింగ్ లాస్ట్ ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ 2900 క్రోర్స్, 2888 క్రోర్స్ టు బీ ప్రిసైజ్. సో అక్టోబర్ 2008 తర్వాత సింగిల్ లార్జెస్ట్ డే సెల్లింగ్ అనేది ఇదే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 10,800 లాంటి లెవెల్స్ని నిలబెట్టుకోవడం కూడా మార్కెట్స్కి కష్టమే. ఇక తర్వాత 10,600, 10,400 అవి కూడా నిలబెట్టుకోలేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతాయి మార్కెట్స్. సో పెద్ద అసాధ్యమేం కాదు ఇలా మనం వీక్ ట్రెండ్ని ప్రెడిక్ట్ చేయడం, ఎందుకంటే అంత నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి, ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. అక్కడ పోస్ట్ 2016 లాభాలు, మన 16లో చూసాం స్ట్రాంగ్ గెయిన్స్, పీక్ లెవెల్స్కి మిడ్ క్యాప్ ఇండెక్స్ వెళ్ళటం, అక్కడ నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ 50% తగ్గింది. సో ఓవరాల్గా ఇది ఎకానమీకి మార్కెట్స్కి కూడా కష్టకాలమే. మనం మే 2017లో మన ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $2 trillion క్లబ్లో మనం చేరాం. సో అలాంగ్ విత్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ కావచ్చు, ఆర్ ఈవెన్ చైనా కూడా. మనకు ప్రస్తుతం మార్కెట్ క్యాప్ చూస్తే యుఎస్ది సుమారుగా $32 trillion, చైనా మార్కెట్ క్యాపిటలైజేషన్ $6 trillion, $6.5 trillion ఇన్ఫ్యాక్ట్, జపాన్ $5.7 trillion, హాంకాంగ్ $5.1 trillion, యూకే 3.2, ఫ్రాన్స్ 2.5, కెనడా 2.2, జర్మనీ ఈజ్ జస్ట్ $2 trillion ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు $2 trillion నుంచి కిందకు వచ్చేసాం. లాస్ట్ ఫ్రైడే $1.97 trillion మన మార్కెట్ క్యాప్, ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ చూస్తే 5% తగ్గింది. సో వన్ ఇయర్ చేంజ్ కనుక మనం చూస్తే లాస్ట్ వన్ ఇయర్లో 12% మార్కెట్ క్యాపిటలేషన్, ఓవరాల్ మార్కెట్ క్యాప్ తగ్గి మనకు రాదు. సో ప్రభుత్వాలు, తిరోగమన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఏదైతే మోడీ పుణ్యమా అని మనం $2 trillion వెళ్ళామో మార్కెట్ క్యాప్ దృష్ట్యా, అదే మోడీ ప్రభుత్వ విధానాల వల్లనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కూడా. సో ఆయనకి ఎగ్జిక్యూషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయన థింకింగ్కి ఎవరు మోడీ. సో ఎకనామిక్ పాలసీలో చాలా నెగిటివ్ థింకింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఆయన చెవుల్లో దూదులు పెట్టుకుని ఉంటారు, ఏమి వినరు. ఆయన చేయదోచుకుని అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఇటువంటి విధానాల వల్లనే మనం ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్లో కూడా అదే జరుగుతుంది. తిరోగమన ప్రభుత్వాలే రాజ్యం వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఇన్స్టాన్స్ మనం చూస్తే 75% జాబ్స్ స్థానికులకు ఇవ్వాలట, చట్టం కూడా చేస్తారు ఆల్రెడీ. సో ఇంక 75% అసలు అక్కడ ఉద్యోగాలే లేవనుకోండి, అఫ్కోర్స్ స్థానికులకైనా బయట వాళ్ళకైనా కూడా. బట్ ఒకవేళ ఉద్యోగాలు అంటూ క్రియేట్ అయితే ఈ 5 ఏళ్లలో 5,000 ఉద్యోగాలు పుట్టాయనుకుందాం, 5,000 ఉద్యోగాలు కూడా 75% లోకల్స్కి ఇవ్వాలట. ఎవరు వస్తున్నారు తెలంగాణ నుంచో మరొక చోటు నుంచో, ఫైనాన్షియల్ తెలంగాణలో కూడా అదే చట్టం చేశారనుకోండి, ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు మాలాంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయన్నమాట. లేదా కొత్తగా ఉద్యోగాలు ఎవరికైతే రావాలో వాళ్ళలో ఆంధ్ర వాళ్ళకి అసలు రావన్నమాట. సో ఇటువంటి విధానాలు అనేవి కరెక్ట్ పద్ధతులు కావు. ఇది ఎలా ఉందంటే విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు ఈ ఉద్యోగాలన్నీ గాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తాం, కింద పుట్టిన వాళ్ళకి ఏమన్నారనుకోండి ఏమవుతుంది, గాల్లో ఎవరు పుడతారు ఎవరు పుట్టరు. సో అవన్నీ ఖాళీగా ఉంటాయన్నమాట. అంటే ఇటువంటి మూర్ఖపు తుగ్లక్ విధానాలని పాటిస్తే ఇటువంటి దారుణ కాండాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మన ఎకానమీ తిరోగమన దిశగా వెళుతుందో అటువంటి విధానాలు మనం చూడబోతున్నాం. కాస్త ఆలోచించండి అయ్యా, దయచేసి. బుర్రలు కనీసం ఇప్పటికి మోకాళ్ళలోనో పాదాల్లోకి చేరాయి, అక్కడి నుంచి అయినా అక్కడనే ఉండే ఉండి, అక్కడి నుంచి కూడా ఇంకా బయటికి తీసేస్తే శూన్యం మిగులుతుంది, అందరం మట్టి కొట్టుకుపోవడం ఖాయం. జాగ్రత్తగా ఉండాలి, విచక్షణ కావాలి, వివేకం కావాలి, తెలివితేటలతో పాలించాలి.
లేకపోతే దారుణాలు జరిగిపోతాయి, ఎకానమీ ఈ స్లోలీ గోయింగ్ ఇన్ టు ఏ నెగిటివ్ ఫేజ్. మేబీ ఇప్పుడు 6% వస్తుంది, తర్వాత 5%, తర్వాత 4%, ఇది మనం ఊహించడం కూడా కష్టం అవుతుంది. మళ్ళీ 91-92 టైంలో చూసిన దారుణాలు కనుక వచ్చాయంటే ఇంకెవరు చరిత్ర ఎవరిని క్షమించదు ఇప్పుడున్న పాలకుల్ని. సో కేర్ఫుల్గా ఉండండి, దట్స్ ఓన్లీ అవర్ రిక్వెస్ట్. మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎకనమిక్ స్లోడౌన్ అనేది అందరూ ఇప్పుడు మార్కెట్స్ పతనానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. కరెక్ట్. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఇట్స్ పాలసీస్. ఏంటి, ఏం జరగబోతుంది అసలు? యా, బేసికలీ ఇది ఇట్స్ వెరీ అడమెంట్ అండి, ఇన్ ద సెన్స్ మనకి స్పీడ్, అది కూడా నాట్ ఓన్లీ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ, గతం కంటే మనం వీ కెనాట్ వెయిట్ అండ్ దెన్ లెట్ థింగ్స్ హ్యాపెన్. స్పీడ్ ఈజ్ ద ఎసెన్స్ టుడే అండి. అందుకనే మనం గత 10 ఏళ్ళుగా వీ బీన్ వెయిటింగ్ ఫర్ కార్పొరేట్ రిజల్ట్స్ మెరుగుపడతాయి, ఇవన్నీ కూడా వెయిట్ చేసాం, విచ్ ఈస్ నాట్ ద కేస్, నెంబర్ వన్. నెంబర్ టూ, దానికి యాడింగ్ ఫ్యూల్ టు ఫైర్ అని లాట్ ఆఫ్ పాలసీస్ ఆర్ రిగ్రెసివ్, నాట్ ప్రోగ్రెసివ్. సో ఈ కారణం వలన డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ సెంటిమెంట్ వైజ్ నెగిటివ్నెస్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్పిఎస్ అనండి. డొమెస్టిక్ మార్కెట్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతెంత సపోర్ట్ చేస్తాయి, వన్ డే ఆర్ ద అదర్ దే విల్ ఎగ్జాస్ట్ ఈవెన్ దేర్ రిసోర్సెస్. ఎందుకంటే జనరలీ స్లో డౌన్ అయిందంటే దే ఇస్ నో అడిషనల్ జాబ్ క్రియేషన్, అండ్ డెఫినెట్లీ లాస్ట్ 2 ఇయర్స్లో ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎనీవే గాట్ ఇంక్రిమెంట్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, నెంబర్ త్రీ, రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ కంప్లీట్ షాంబుల్స్ అండి. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బారో మనీ, అండ్ ఎన్బిఎఫ్సీస్ క్రైసిస్ ఎప్పుడైతే మొదలైందో, ఐఎల్ఎఫ్ఎస్ అయిన తర్వాత, డిహెచ్ఎఫ్ఎల్ ఇటువంటివి పెద్ద పెద్దవి, సో దెర్ ఈజ్ కంప్లీట్లీ డ్రై స్పెల్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్. సో దీని మూలాన మెనీ బిజినెసెస్, చాలా బిజినెస్ అంటే ఈవెన్ రీటైల్ ఫైనాన్స్, మనకి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఆధిపత్యం వచ్చి చెప్పడం కూడా జరిగింది మార్కెట్లో, దేర్ ఈజ్ ఏ స్లో డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ టెలివిజన్స్ ఆర్ మేబీ వైట్ గూడ్స్ ఇటువంటివి కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేవ్ కన్సర్న్ అండి. పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ సమ్ డ్రాస్టిక్ స్టెప్స్ అండ్ నెససరీ పాలసీ చేంజెస్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. అదర్వైజ్ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ హెడింగ్ ఇన్ టు, ఇప్పుడు దాకా మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ద వరల్డ్ మార్కెట్స్ ఆర్ గుడ్ రీజనబుల్లీ, అమెరికాలో కానివ్వండి ఏమైనా కానీ, బట్ వీఆర్ బీన్ నెగిటివ్. ఒకవేళ అక్కడ ఏమన్నా మళ్ళీ తేడా జరిగి అక్కడ కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ ప్రివైల్ అయితే ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్, డెఫినెట్లీ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది వరల్డ్ మార్కెట్స్ అన్నింటి మీద ఉంటుంది, ప్రధానంగా మన మార్కెట్. యుఎస్ చైనా ట్రేడ్ వార్ అంటున్న సమయంలో కూడా చైనీస్ ఇండెక్స్ మార్కెట్ క్యాప్ హ్యాస్ గాన్ అప్ బై 22% దిస్ ఇయర్ టు డేట్. కరెక్ట్. వేరే మనం -5% కనిపిస్తుంది. కరెక్ట్. ఒకవేళ అక్కడ మళ్ళీ నెగిటివ్ సెంటిమెంట్ కుదిరి మార్కెట్స్ పతనం అయితే మరింత వెనక్కి వచ్చే అవకాశం. కరెక్ట్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో బిఫోర్ ఎనీథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ తప్పకుండా దే హావ్ టు టేక్ సమ్ వెరీ డ్రాస్టిక్ స్టెప్స్ అండి, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గవర్నమెంట్ విచ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడిటీ కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దెర్ ఆర్ సెవెరల్ రీజన్స్. స్టిమ్యులస్ అనేది అవసరం ఇప్పుడు. అవసరం, 100% అగ్రీ. అవసరం ఒకటి. రెండోది జిఎస్టీ, యూనో ఈజ్ ఆఫ్ ఫాలోయింగ్ జిఎస్టీ కానివ్వండి, రేట్స్ రిడక్షన్ ఇన్ జిఎస్టీ కానివ్వండి. సీఎం వాళ్ళు 100,000 జాబ్స్ పోతాయి, ఆటో సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్. సో అటువంటి దాంట్లోనూ వీఆర్ సీయింగ్ ఎ కంప్లీట్ స్లో డౌన్, చాలా ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు, వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు ఇట్లా అనేది. ఇన్వెంటరీ బిల్డప్ అయిపోయింది డీలర్స్ దగ్గర. సో ఇవన్నీ కూడా అర్జెంట్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ నెససరీ టు బూస్ట్ ద ఎకానమీ. సో అది కనుక చేపడితే అట్లీస్ట్ సెంటిమెంట్ పరంగా కొద్దిగా దేర్ విల్ బీ సమ్ నెగిటివ్నెస్ అనేది పోతుంది. మార్కెట్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ ఎ లాంగర్ టైమ్ దెన్ వాట్ పీపుల్ క్యాన్ ఆంటిసిపేట్ ఆల్సో. ఇట్ కెన్ టేక్ 2 ఇయర్స్, ఇట్ కెన్ టేక్ 3 ఇయర్స్, మోర్ దెన్ ఎ ఇయర్ 100% జరుగుతుందని. సో ఈ నెగిటివ్నెస్ ఫస్ట్ ఆపాలి. వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ సమ్ వెరీ పాజిటివ్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద సెంటిమెంట్. టెక్నికల్ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఐ థింక్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక ఆల్ మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుందండి. సో 200 డే కింద ఎప్పుడైతే మనకు 3 డేస్ క్లోజ్ అయిందో ప్రాబ్లీ ఒక నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ సైడ్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. సో ఎక్కడ దాకా వస్తాయంటే కనుక ఫస్ట్ ఐ థింక్ మార్చ్ 2019 అంటే లాస్ట్ 4 మంత్స్లో ఏదైతే ఉందో 10,817 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం థర్స్డే అండ్ ఫ్రైడే ఆ లెవెల్స్ నియర్ టు దట్ టెస్ట్ చేయడం చూసాం. సో ఫ్రైడే కూడా మనం చూసాం 10,848 వచ్చి 10,997 దగ్గర క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే మనకి మార్చ్ లెవెల్స్ 10,817 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 10,333 అంటే డిసెంబర్ 2018 లోస్ అనేది మనకి ఓపెన్ అప్ అవుతాయి. సో మనం టెక్నికలీ చార్ట్స్ పరంగా వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గో బై ట్రెండ్ అండి. సో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం బిలో 200 డే ఆర్ బిలో 20 డే వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా ఎవరు ఎంట్రీ చేసే ప్రయత్నం చేయరు. అగైన్ వన్స్ నిఫ్టీ కనుక 200 డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అదర్వైజ్ సెలాన్ ర్యాలీస్గానే మనం చెప్పుకోవాలి.
సో ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక 11,285 200 డే మూవింగ్ యావరేజ్ అండ్ 11,339 అది 20 డే మూవింగ్ యావరేజ్. సో ఆ జోన్ని మనం రెసిస్టెన్స్ జోన్గా పరిగణించాలి. సో ఏమాత్రం రిలీఫ్ ర్యాలీ వచ్చినా కూడా ఫ్రెష్ లాంగ్స్ ఏమైనా తీసుకొని ఉంటే కనుక డౌన్లో అది ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. లేదు అంటే కనుక ఆ రేట్లో షార్టింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు విత్ 11,400 అస్ స్టాప్ లాస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు నిఫ్టీకి, ఎందుకంటే మార్చ్లో కనుక మనం చూస్తే 26,928 ఉంది. సో ఇప్పుడు మనం 28,204 ఉన్నాం, అంటే క్లోజ్ టు అరౌండ్ 1,200 పాయింట్స్ పైన ఉన్నాం మార్చ్ లోస్తో కంపేర్ చేస్తే. అందుకే మనం నిఫ్టీతో అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాం. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కూడా 28,793 అంటే ఇక్కడ నుంచి అబౌట్ 500 పాయింట్స్ పైన ఉంది. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ పాసిబిలిటీ ఏంటి అంటే కనుక నిఫ్టీ ఎక్కువ పడపోయినా ఈసారి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ రెండు కూడా సమ్వే దే హ్యావ్ టు మ్యాచ్. సో డెఫినెట్లీ 1,200 పాయింట్స్ డౌన్ ఉంది. అదేవిధంగా నిఫ్టీ చూస్తే కనుక 120 పాయింట్స్ డౌన్ ఉంది మార్చ్ లోస్కి. సో బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ కేర్ఫుల్ ఉండమని చెప్తాను. అండ్ ఇంకోటి మనం గమనించింది ఏంటంటే నిఫ్టీ స్టాక్స్లో ఏవైతే ఆల్ దీస్ డేస్ లీడర్స్ అనుకున్నా అవి కొద్ది బ్యాక్ సీట్ తీసుకున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ కానీ లేదంటే HDFC బ్యాంక్ కానీ రెండు స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావడం చూసాం. అండ్ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200 డే ట్రేడ్ అవుతుంది. సో ఐ థింక్ మనకి ఏషియన్ పెయింట్స్ అంత పెరగాల్సిన అవసరం కూడా లేదు. రీజన్ ఏంటి అంటే కనుక రియాలిటీ ఇస్ నాట్ గుడ్, సిమెంట్ ఈజ్ నాట్ గుడ్, స్టీల్ ఈజ్ నాట్ గుడ్. సో పెయింట్ ఇండస్ట్రీ విల్ నాట్ డూ గుడ్ డెఫినెట్గా, బట్ ఏషియన్ పెయింట్స్ ఈస్ గోయింగ్ అప్. అంటే ఇది ప్యూర్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ కోసమే స్టాక్స్ ఆర్ బిహేవింగ్ అని చెప్పొచ్చు. సో ఇండివిజువల్ స్టాక్స్లో కూడా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ సెకండ్ థింగ్, వితౌట్ స్టాప్ లాస్ ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం టచ్ చేయొద్దని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కొన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రాజేంద్ర అనంతపురం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, అశోక్ లైన్లాండ్ లో లార్జ్ క్యాప్ లో కొన్ని షేర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, ఇది కరెక్ట్ టైమేనా సార్? అశోక్ లైలాండ్ కొందాం అనుకుంటున్నారా? అవును సార్. రైట్, ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1 ఇయర్ పీరియడ్ సార్. 1 ఇయరే అంటే 1 ఇయర్ పైన ఏమన్నా పెట్టగలిగినా కూడా చూస్తారా, లేదంటే 3 ఇయర్ పీరియడ్ తీసుకోమంటారా? మీరు సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అంటున్న వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ వ్యూ కావాలండి. ఇటు పరిస్థితుల్లో మార్కెట్ నెక్స్ట్ 1 ఇయర్లో రికవర్ అవుతాయన్న ఆశ ఏమాత్రం కనపట్టలేదు. అశోక్ లేదండి కొనొచ్చా? ఇక్కడ ప్రాబ్లీ పుల్ బ్యాక్ రాలీస్ కోసం అటెంప్ట్ చేయొచ్చు అండి, బట్ మీరు 1 ఇయర్ ఈజ్ వెరీ షార్ట్ పీరియడ్, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మల్టీ ఇయర్ లోస్ కింద ట్రేడ్ అవుతాయో అవి పుల్ బ్యాక్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అశోక్ లీలాండ్ చూస్తే కనుక 73.5 అనేది 2016 లో, మనం ఆల్రెడీ దాని కింద ఉన్నాం 64.5 ఉన్నాం. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ దీనికి 2014 డిసెంబర్ లో ఏదైతే ఉందో 43 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 20 రూపీస్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్. సో మీరు 1 ఇయర్ అంటున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే కనుక ట్రేడింగ్ బెట్ లాగే అటెంప్ట్ చేయమని చెప్తాను. మేబీ 64 నుంచి అరౌండ్ 53 మధ్యలో యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఏమాత్రం మీకు పుల్ బ్యాక్స్ వచ్చి ఇది అరౌండ్ 90-92 వచ్చింది అనుకుంటే కనుక ఐ థింక్ అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో టైం పీరియడ్ కాకుండా ప్రైస్ బేస్డ్ బయింగ్ అనేది ఈ స్టేజ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఆ పాలసీ అనేది మీరు ఇచ్చేయాలి. లేదు మీరు 3-5 ఇయర్ వ్యూలో తీసుకుంటాను అంటే కనుక బిట్వీన్ 63 and 43 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 3-5 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత కాలర్ పూణే నుంచి వినోద్ లైన్లో ఉన్నారు. హలో. హలో అడగండి వినోద్. గుడ్ మార్నింగ్ అండి. క్వశ్చన్ ఆన్ మిండా కార్ప్ అండి. 113 లో తీసుకున్నాను లాంగ్ బ్యాక్, అది 200 కూడా వెళ్ళింది, ఏం చేయలేదు. ఇప్పుడు అది 85 వచ్చింది, ఏం చేయాలి? 500 షేర్స్ ఉన్నాయండి. రైట్, అందరం ఇదే పొరపాటు చేసామండి, ప్రాఫిట్స్ ఉన్నప్పుడు తీసుకోలేకపోయాం. తగ్గిన తర్వాత అందరిలో ఒక కన్సర్న్ మిండా కార్ప్ అంత బాగాలేనప్పుడు ఆటో యాన్సిలీ అనేది డెఫినెట్లీ ఇట్ హ్యావ్ స్ట్రైట్ అవే దాన్ని ఫాలో అవుట్ అనేది వీటి మీద ఉంటుంది. కాబట్టి అడిషనల్గా అయితే మీరు కొనద్దండి. మిండా కాప్ ఉన్న ఆటో యాన్సిలీస్లో మిండా కాప్ అండ్ మిండా ఇండస్ట్రీస్ దే ఆర్ రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ విత్ డీసెంట్ మేనేజ్మెంట్స్. సో ఉన్న స్టాక్ ఉంచండి అండ్ వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మోర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్, మేబీ 2 ఇయర్స్ ఆర్ ప్లస్. అండ్ ట్రాన్జిషన్ టు ఈ వెహికల్స్లో కూడా కొద్దిగా మిండా కాప్ ఈజ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ఆల్ ద అదర్స్ అంటున్నారు. అడిషనల్గా కొనద్దు, ఉన్న స్టాక్ ఉంచండి అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ టైమ్ టు అట్లీస్ట్ గెట్ బ్యాక్ అవర్ ప్రైజెస్. సో ఆటో ఆటో యాన్సిలరీస్
మ్యానుఫ్యాక్చరింగ్లో మన దేశంలో జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో 49% ఈ రెండు సెక్టర్స్ నుంచే వస్తుంది. సో ఇవి కుదేలైపోయాయంటే ఇంకా టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ ఇన్ డౌన్ టర్న్ అనేది మనం అర్థం చేసుకోవాలి. టైం పడుతుందండి, కనీసం 2-3 ఇయర్స్ టైం పడుతుంది. ఖమ్మం నుంచి రామారావు. హలో, హలో, అడగండి. బజాజ్ కార్పు, ఇమామి ఈ రేట్లలో తీసుకోవచ్చా సార్? రెండు కూడా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్సే. యా, ఉన్న ఎఫ్ఎంసీజీలో ఈ రెండు కొద్దిగా బ్యాక్వర్డ్ అండి. అండ్ రీసెంట్లీ ఇమామిలో మనం చూసాం అంటే కొద్దిగా కన్సర్న్స్ అనేది మేనేజ్మెంట్ పరంగా వచ్చింది. అండ్ వాళ్ళు ఈక్విటీ స్టేక్, మేనేజ్మెంట్కి ఉన్న స్టేక్ కూడా అమ్మారు బయట వాళ్ళకి. సో ఈ కారణంలో దేర్ ఆర్ స్ట్రాంగర్ షేర్స్. కానీ ఈ టైంలో మనం డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కొనకూడదు. ఏవైతే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయో అది కూడా కొద్దిగా లాస్ట్ ల్యాప్లో కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బజాజ్ కార్ప్ అండ్ ఇమామి ఆల్సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ అనదర్ 1 or 2 quarters. ఆర్ ఒకవేళ మీరు కొందలుచుకుంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3-year view అండ్ ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 6 months to 1 year కొనుక్కుంటూ వెళ్ళాలి. బట్ ఉన్న వాటిల్లో ఈ రెండు వీకర్ కంపెనీస్ ఇన్ ఎఫ్ఎంసీజీ ఇండియా బేస్డ్ అని చెప్పొచ్చు. కొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ రాజ్కుమార్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 280లో కొన్నారు, ఎంఎండ్ ఫైనాన్స్ 389లో కొన్నారు, ప్రైసెస్ బాగా తగ్గాయి కాబట్టి యావరేజ్ చేయొచ్చా లేదా బయటకు వచ్చేయడం మంచిదా? రెండు కూడా స్టాక్స్ ఆర్ గుడ్ అండి. ఓన్లీ థింగ్, మీ ప్రైస్ పాయింట్స్ ఎక్కువలో కొన్నారు కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్తాను. అరౌండ్ 280లో కొన్నా అన్నారు, 225 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది జేఎస్డబ్ల్యూ స్టీల్. సో నా ఉద్దేశంలో అరౌండ్ 250 నుంచి 190 మధ్యలో మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. అప్పటికి మనకి 2-year low వస్తుంది స్టాక్. సో డెఫినెట్లీ ఆ రేంజ్లో అరౌండ్ 200 ఆ రేంజ్లో మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ కాబట్టి మీకు పుల్ బ్యాక్స్లో ఈజీగా 260 నుంచి 265 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 260-265 వస్తే కనుక అక్కడ మీరు లాస్ ఉన్నా కూడా కొద్దిగా బుక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఫినాన్షియల్ స్టాక్స్, ఐ థింక్ ఎవ్రీ స్టాక్ ఈస్ కమింగ్ డౌన్ అండి. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ ఒకటి తప్ప ఆల్ స్టాక్స్ బిలో 200 డేకి రావటం చూసాం కాబట్టి మేబీ ఎంఎండ్ఎం ఫైనాన్స్లో ఇంకొంచెం పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ 336 అనేది గ్యాప్ ఫిల్లింగ్ ప్యాటర్న్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి 335-336 వస్తే కనుక అక్కడ ఒకసారి అమ్మొచ్చు. అండ్ ఈ స్టాక్ కూడా మేజర్ సపోర్ట్ అనేది 244 దగ్గరే ఉంది, విచ్ ఇస్ 2016 low. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 60 రూపీస్ పడే ఛాన్స్ అయితే కనపడుతుంది. కాక్స్ అండ్ కింగ్స్ 31 రూపీస్లో కొన్నారు, నవీన్ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? దానిలో వేరే ఆప్షన్ లేదండి, ఇట్స్ ఏ ఫాలింగ్ స్వార్డ్. సో ఆల్రెడీ స్టాక్ మనకి 200 నుంచి మీకు 10 రూపీస్ ఆర్ 11 రూపీస్ దాకా రావటం చేసాం. సో ఇక్కడ మీరు సెల్ చేయాలన్నా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో, ఎందుకంటే డౌన్వర్డ్ సర్క్యూట్స్ కంటిన్యూస్లీ పడుతున్న స్టాక్ అది. సో మీరు కొన్న ప్రైస్ 31, ప్రాబ్లీ ఐ థింక్ ఇఫ్ థింగ్స్ గో బెటర్ ఆ ప్రైస్ అయితే నెక్స్ట్ 1-2 ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచి మనకు పోయేది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 10 రూపీస్ ఉందో. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దనే సజెస్ట్ చేస్తాను. మేబీ పుల్ బ్యాక్లో కనుక అరౌండ్ 18-20 వస్తే కనుక 10 రూపీస్ లాస్ అయినా బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లాంగ్ టర్మ్ కోసం కాయా లిమిటెడ్ అలాగే అమృతాంజన్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు రత్నారెడ్డి, కొనొచ్చా? నో, కాయా ఈజ్ డెఫినెట్లీ నో అండి. ఇట్స్ బేసికలీ యూనో కంప్లీట్ డెర్మటాలజీ బేస్డ్ యూనో, ఇట్స్ లైక్ ఏ స్పా, యూనో ఫేషియల్ స్పా ఇటువంటి. బట్ వాళ్ళు ఫండమెంటల్ పరంగా రిజల్ట్స్ పరంగా ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేదు. ఇట్ వాజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్, డెఫినెట్లీ ఆల్మోస్ట్ 50% పైన కరెక్షన్ అయింది. బట్ స్టిల్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బై కాయా అండి. వెయిట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై అండ్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. ఒక కన్సిస్టెన్సీ ఆ కాయా రిజల్ట్స్లో కనిపిస్తేనే 1 or 2 quarters, దెన్ వన్ షుడ్ అటెంప్ట్ అట్ బైయింగ్. అమిత అడుగుతున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్స్ 300 రూపీస్లో కొన్నారు, ఇందులో 1/4 4/10 అమ్మేశారట, మిగతా క్వాంటిటీ ఏం చేయొచ్చు? ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఈ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ కొద్దిగా మంచి కరెక్షన్ రావడం చూసాం. లాస్ట్ 4 మంత్స్లో 587 నుంచి 361 దాకా వచ్చింది. సో మీరు కొన్న ప్రైస్ 310 కాబట్టి మేబీ మీరు రాస్లో లేరు ఇప్పటి కూడా. సో నా ఉద్దేశంలో 295 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఈజ్ యువర్ కాస్ట్ ప్రైస్. లేదు పుల్ బ్యాక్ వచ్చి అగైన్ ఇది అరౌండ్ 390 నుంచి 401 ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడికి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మార్కెట్లో ఈవెన్ స్ట్రాంగ్ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ నిఫ్టీ కనుక 10,300 వరకు స్లిప్ అయింది అంటే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుగుతాం.